నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను. ఈ పేర్లు వింటే యాక్షన్ ప్యాక్డ్ మూవీలు గుర్తుకొస్తాయి. ఒక ఆయన పవర్ఫుల్ డైలాగ్స్ కి ఫేమస్ అయితే మరో ఆయన ఊరమా స్టేకింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఆ ఇద్దరు కలిసారంటే బాక్సాఫీస్ బత్తలు కావాల్సిందే, కాసుల వర్షం కురవాల్సిందే. మళ్లీ ఇప్పుడు అలాంటి హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రజెంట్ బాలయ్య అనిల్ రావుపూడి 108 వాకింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఊరమాస్ డైరెక్టర్ తో తన 109 మూవీని చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. బోయపాటితో అదిరిపోయే పొలిటికల్ సెటారికల్ యాక్షన్ మూవీని చేయాలని అనుకుంటున్నాడట బాలయ్య. అంతేకాక రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీ అధికార పార్టీని టార్గెట్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే బోయపాటితో జత కట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబోలో నాలుగో సినిమాగా రాబోతున్న ఈ మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో షూటింగ్ కి సిద్ధమవుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. అంతేకాక వీలైనంత త్వరగా ఈ సినిమా పూర్తి చేసి 2024 వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేనితో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు బోయపాటి. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత బాలయ్య కోసం 10 పంచ్ డైలాగ్స్ రాయబోతున్నాడట. ఇందుకోసం స్క్రిప్ట్ ని పవర్ఫుల్ గా బోయపాటి రెడీ చేయిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక బాక్సాఫీస్ పై మరోసారి అఖండ విజయం సాధించేందుకు స్కెచ్ చేస్తున్నాడట. పవర్ఫుల్ డైలాగ్స్ తో సిల్వర్ స్క్రీన్స్ ను వణికించాలని మాస్టర్ స్కెచ్ వేస్తున్నాడట. మరి బాలయ్య ఈ పొలిటికల్ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు అన్నది చూడాలి. ఏదేమైనప్పటికీ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటే అభిమానులకు పూనకాలు గ్యారంటీ.